नमस्ते अंडी, वेलकम टू होम कुकिंग। नेनु मी सिरीशा। ई रोज स्पेशल उसिरिकाय पुलिहोर। कार्तिक मासंलो तप्पकुंडा तिनाल्सिन पुलिहोर इदि। पुल्ल पुल्लगा कारकारंगा चाला बागुंटुंदि। सी विटमिन एक्कुवगा उंडडं वल्ल आरोग्यानिकि कूडा चाला मंचिदि। मरि उसिरिकायतो पुलिहोर एला तयारु चेसुकोवालो चूसेद्दामा। ఫస్ట్ దీనికోసం కుక్కర్లో ఒక గ్లాసు అంటే పావు కిలో రైస్ వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి। ఇందులో రెండు గ్లాసుల నీళ్లు అలానే పావు టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నార్మల్గా రైస్ ఎలా ఉడికించుకుంటామో అలాగే పొడి పొడిగా ఉడికించుకోవాలి। ప్రెజర్ అంతా పోయాక రైస్ని చల్లార్చుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పావు కిలో రైస్కి 10 ఉసిరికాయలు తీసుకున్నాను। అదే పెద్ద ఉసిరికాయలైతే 6 కరెక్ట్ గా సరిపోతాయి। వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలను తీసేయండి। ఇలాగే అన్ని ఉసిరికాయల్ని కట్ చేసుకొని తీసుకోండి। కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పై pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించండి। తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు 5-6 పచ్చిమిర్చి చీలికలు 1/2 ఇంచు అల్లం తురుము వేసుకొని ఫ్రై చేయండి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు అలానే 5 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి। అలానే కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరి పేస్ట్ వేసేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి। ఉసిరి పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఉడికిచిన రైస్ వేసేసి బాగా కలపండి। ఇప్పుడు ఇందులో 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి। ఉసిరికాయలో వగరు ఉంటుంది కదా, కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది। అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఈ పులిహోరని పూజలప్పుడు నైవేద్యంగా చేయొచ్చు, రైస్ మిగిలిపోయినా కూడా దీన్ని ట్రై చేయొచ్చు। ఎప్పుడు చేసుకునే నిమ్మరసం చింతపండుతో కాకుండా ఇలా ఉసిరికాయతో చేసి చూడండి, చాలా చాలా నచ్చిస్తుంది। ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। అలాగే సిరి హోమ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం।